ఈరోజు మనం అన్బాక్స్ చేయబోయే ప్రోడక్ట్ బేబీ హిప్ క్యారియర్. సో ఇది అన్ని అంటే నాకు చూడగానే ఒక ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్లా అనిపించింది. ఎవరికైనా చిన్నపిల్లలు కొంతమంది చూస్తూ ఉంటాం కదా, చిన్నపిల్లలు ఉండేవాళ్ళకి బేబీస్ ఉండేవాళ్ళకి వాళ్ళు మోసుకొని షాపింగ్ చేయకుండా అలా అంటే బరువుగా అనిపిస్తారు, ఇది చాలా యూజ్ అవుతుంది అలాంటి వాళ్ళకి. సో అందుకనే ఈరోజు అన్బాక్స్ చేసి మీకు ఈరోజు ఈ ప్రోడక్ట్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో లెట్స్ అన్బాక్స్. నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. ఈ ప్రోడక్ట్ అనేది ఏంటంటే మెయిన్గా ఇది మనకి హిప్ అంటే నడుము మీద ఇలా పెట్టుకొని ఆ బరువంతా మనకి హిప్ మీదే పడుతుంది. సో మనకి ఎటువంటి మనం ఎక్కడికి ఎంత దూరమైనా దీన్ని వేసుకొని వెళ్ళిపోవచ్చు పిల్లల్ని వేసుకొని. ఇది జస్ట్ దాంట్లో కూర్చోబెట్టి మనం ఇలా బెల్ట్స్ వేసుకోవాలి, మనం బ్యాగ్ ఎలా అయితే వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొనేటప్పుడు ఏం చూసుకోవాలంటే మెటీరియల్ దీనికి ఎలా యూజ్ చేశారా అవన్నీ చూసుకోవాలి. ఎందుకంటే మనం బేబీస్ని హ్యాండిల్ చేసేటప్పుడు వాళ్ళు సెన్సిటివ్గా ఉంటారు, జస్ట్ ఆ బరువు అనేది ఎక్కువ ఓవర్ వెయిట్ అంటే ఆ వెయిట్ అనేది జస్ట్ ఆ మెటీరియల్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది సేఫ్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో అదైతే ఎలా ఉందో అనేది మనం లోపల చూడాలి. అండ్ దానికంటే ముందు ఇదేంటంటే ఫోర్ ఇన్ వన్ సీట్స్ ఇచ్చారు ఇక్కడ. అంటే ఇన్వర్డ్ ఫేసింగ్ స్టైల్ మన వైపు సీ కూర్చోబెట్టుకోవడానికి, అండ్ ముందు వైపు కూడా పెట్టుకోవచ్చు, అండ్ సైడ్కి కూడా పెట్టుకోవచ్చు అంట, బ్యాక్ కూడా వేసుకోవచ్చు ఇది. సో ఆ విధంగా 4-in-1 అన్నమాట ఇది. అండ్ ఇంకోటి నెక్స్ట్ ఇది 15 kgs. ఈ వెయిట్ అనేది ఎంతవరకు పిల్లలకి అని అంటే 15 kgs వరకు ఇది కాస్తుంది ఈ వెయిట్ బరువు అనేది. నెక్స్ట్ దీనికి ఏంటంటే బ్యాగ్ ఎలా ఉందా అనేది ఏంటేంటి ఇచ్చారా అనేది చూద్దాము. బేబీ కాటన్ బిబ్ అంటే మనకి ఇక్కడ కాటన్ మెటీరియల్ అనేది స్ట్రాంగ్గా ఉంది. దీనికి ఓపెన్ జిప్ క్లోజ్ చేస్తాం కదా ఆ విధంగా ఉంటుంది. అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి బేబీ వెయిట్ బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. చూసుకోవడానికి కంఫర్ట్గా వాళ్ళు కూర్చోడానికి ఇది ఇచ్చారు. దాని తర్వాత ప్యాడెడ్ వేస్ట్ బెల్ట్, ఇక్కడ ఏంటంటే మనకి ప్యాడెడ్ వేస్ట్ బెల్ట్ అనేది ఇచ్చారు. అంటే మనం థిక్గా ఆ ఫోమ్లా పెట్టి దాని మీద బరువు అంతా కూర్చునేటట్టు ఇక్కడ ఇచ్చారన్నమాట. ప్యాడెడ్ చాలా స్ట్రాంగ్గా ఇక్కడ చూపించారు, బట్ లోపల మనం ప్రోడక్ట్ ఓపెన్ చేసిన తర్వాత చూద్దాం అది స్ట్రాంగ్ ఉందా లేకపోతే డెలికేట్గా ఉందా అనేది. మనకి ఎటువంటి పెయిన్ రాకుండా అది కూడా ఇచ్చారు ఇక్కడ. చూడ్డానికైతే మనకి బ్యాగ్లా అనిపిస్తుంది, బట్ ఎలా ఉంటుందో అనేది చూద్దాం.
సో చూసారు కదా ఈ విధంగా ఉంది. అయితే ఇప్పుడు పట్టుకోగానే మాత్రం చాలా అంటే పట్టుకోవడానికి మాత్రం చాలా అంటే మెటీరియల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది, ఎటువంటివి లేవు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా అవి ఫోమ్ కానీ ప్యాడెడ్ కానీ అలాగే చెప్పినట్టే ఉన్నాయి. ఇక్కడ మనకి ఈ షోల్డర్స్కి ఇక్కడ చూపించారు కదా, ఈ షోల్డర్స్కి మనం హ్యాంగ్ చేసుకునేటప్పుడు మనకి నొప్పి రాకుండా పెయిన్ రాకుండా ఎక్కువసేపు ఇది ప్రొటెక్ట్ చేస్తుందంట ఈ షోల్డర్ ప్యాడ్స్ అనేవి. ఇవి ఓపెన్ అండ్ క్లోజ్ మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇదిగోండి తీసి మనం అదే ఆ ఫోటోలో చూసుకుంటే మనకు తెలిసిపోతుంది ఎలా యూజ్ చేయాలా అనేది. సో బ్యాక్ ప్యాడ్ అనేది ఉంది కదా నెక్ దగ్గర, ఈ బ్యాక్ నెక్ దగ్గర మనకి ఎటువంటి పెయిన్ రాకుండా ఇది కూడా ఇక్కడ ప్యాడెడ్ ఇవి ఇచ్చారు. అండ్ క్లిప్స్ కూడా ఉన్నాయి దీనికి. ఈ స్ట్రాప్స్ అనేవి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అంట. ఇక్కడ చూసారు కదా ఈ స్ట్రాప్స్ అనేవి మనం అడ్జస్టబుల్ చేసుకోవడానికి ఇలాంటివన్నీ ఇచ్చారు. అండ్ చాలా పెద్ద ఎక్కువ ఫోమ్ పెట్టారు, ఎందుకంటే కంఫర్ట్ బేబీకి కంఫర్ట్గా కూర్చోడానికి ఈ ఫోమ్ అనేది ఎక్కువగా యూజ్ చేశారు అని అనిపించింది. చూడగానే చాలా స్ట్రాంగ్గా సాలిడ్గా ఉంది ఈ ఐటెం అనేది. సో ఇది మాట ఇక్కడ కూర్చోబెట్టాలి మనకి, ఇది హిప్కి పెట్టుకోవాలి, ఇది హిప్కి వస్తుంది. ఈ టూ హ్యాండిల్స్ అనేవి మనం వేసుకోవాలి, ఇది హిప్కి అటాచ్ చేయాలన్నమాట. జస్ట్ ఇలా ఉంది, ఇది ఇలా ఓపెన్ చేసి మళ్ళీ హిప్కి పెట్టుకొని ఇలా వేసుకోవాలి. అండ్ దీనికి ఇది ఒకవేళ ఊడిపోతే, ఇది ఒకవేళ వచ్చేస్తే మనకి ఇక్కడ కూడా అడ్జస్టబుల్ ఇది ఉంది, మనం అడ్జస్ట్ చేసుకొని మన హిప్ సైజ్ బట్టి మనం ఈ క్లిప్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దట్ మనకి స్ట్రాంగ్గా ఉంటుంది బేబీకి ఎటువంటి సేఫ్టీగా మనకి ఇవన్నీ ఇచ్చినట్టున్నారు. బాటిల్స్ కానీ బేబీ బాటిల్ కానీ ఏదైనా మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు, అందుకనే ఇచ్చారు ఇది అనేది ఈ పౌచ్. ఇక్కడ జిప్స్ కూడా ఉన్నాయి, ఇదిగోండి ఇక్కడ జిప్స్ కూడా ఉన్నాయి. అడ్జస్టబుల్ స్ట్రాప్స్ అన్నారు కదా, ఇటువైపు ఉన్నాయి ఈ స్ట్రాప్స్ అనేవి మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి అన్నమాట ఈ స్ట్రాప్స్ అనేవి. సో ఒక్కసారి చూద్దాం ఇది ఎలా యూజ్ చేస్తారా అనేది, ఎలా వేసుకోవాలా అనేది. ఎయిట్ అండ్ లూజ్ చేసుకోవడానికి ఇవి హ్యాండిల్స్ ఇలా ఉన్నాయి ఈ హ్యాండిల్స్. సో వీటిలో లెగ్స్ అనేవి మనం ప్లేస్ చేయాలి పిల్లలు కూర్చోడానికి. ఇది కంఫర్ట్ జోన్, ఇది వాళ్ళకి బ్యాక్ ఇక్కడ ఆంచి దీంట్లో కాలు పెట్టి ఇలా కూర్చొని పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఫేస్ వస్తుంది వాళ్ళది, ఈ పార్ట్లో ఫేస్ వస్తుంది. మనం ఫ్రంట్కైనా కూర్చోబెట్టుకోవచ్చు లేదంటే మన టువర్డ్స్ మన ఫేస్కైనా కూర్చోబెట్టుకోవచ్చు. అండ్ బ్యాక్ ఇటువైపు కూడా మనం బ్యాక్న వేసుకోవచ్చు. అండ్ మనకి ఇవి ఇచ్చారు కదా ఈ ప్యాడెడ్ ఇవన్నీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అడ్జస్టబుల్ ఇవి. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ పౌచ్ మనకి బేబీ ఫీడింగ్ బాటిల్స్ కానీ లేదంటే నార్మల్ వాటర్ బాటిల్స్ కానీ ఈ పౌచ్లో పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇదైతే 15 kg వరకు వెయిట్ అనేది కాస్తుంది. ఏంటంటే సో మనకి ఎంత లాంగ్ డిస్టెన్స్ అయినా మనం వాక్ చేయొచ్చు, మనకి ఎటువంటి పెయిన్ మనం మోసి మనం చేతులతో పట్టుకొని మనం చేతులు నొప్పొచ్చి అవన్నీ జరగవు. ఒకవేళ ఇది ఉంటే మనం ఇది వేసుకొని బ్యాగ్ లాగా జస్ట్ వాళ్ళు క్యారీ చేసుకొని ఇదే మొత్తం క్యారీ చేస్తుంది వెయిట్ అంతా. సో ఇది చాలా యూజ్ అవుతుంది చిన్నపిల్లలకి. ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకి అందరికీ బేబీస్ ఉన్నారో వాళ్ళు చాలా డెఫినెట్గా ఇది యూజ్ అవుతుంది అని ఇంట్రెస్టింగ్గా ఉండే నేను ఇది మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో. సో అది ఈ ప్రోడక్ట్ అయితే చాలా సాలిడ్గా ఉంది, ఎటువంటి ఇవి ఇష్యూస్ లేవు అని అనిపించింది. ఎందుకంటే సో అది ఈరోజు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేస్తే అప్పుడే మేము ఏ వీడియో వేసినా వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఇంకా మరిన్ని కొత్త అన్బాక్సింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ బాయ్.